గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ గ్రీన్ క్యూస్ కనిపిస్తున్నాయి ఈ మార్నింగ్. ఎస్ఐఎక్స్ నిఫ్టీ కూడా ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ను ఇండికేట్ చేస్తుంది. మేబీ ఒక 40-50 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్ కోసం ఇవాళ మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. సో గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి, క్రూడ్ ప్రైసెస్ కూడా కంట్రోల్లోనే కనిపిస్తున్నాయి. కాబట్టి మన మార్కెట్స్ ఇవాళ పాజిటివ్ ఓపెనింగ్ను సస్టైన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో నిన్న కూడా చూసాం ఎస్ బ్యాంక్ బిగ్ స్టాక్ ఆఫ్ ది డే. సో స్ట్రాంగ్గా పెరిగిన స్టాక్ రవనీత్ గిల్ ఒక ట్రబుల్డ్ వాటర్స్లో ఉన్న చేపకి ఆక్సిజన్ దొరికితే ఎలా ఉంటుందన్నది మనకు. ఎస్ బ్యాంక్లో రవనీత్ గిల్ పరిస్థితి కూడా అలాగే, ఆయన ఆక్సిజన్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. స్టాక్ కూడా చాలా స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ చూసాం, ఒక 9% లాభంతో క్లోజ్ అయింది నిన్న ట్రేడింగ్లో. సో బట్ ఎస్ బ్యాంక్ హడావుళ్ళు అందరూ ఉంటే ఆర్ఐఎల్ చాలా కూల్గా పెరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ నిన్న 18 పాయింట్స్ లాభపడితే ఆ 18 పాయింట్స్ కూడా ఆర్ఐఎల్ నుంచి వచ్చాయి. సో మిగతా మార్కెట్ అంతా ఫ్లాట్గా ఉన్నట్లు అనమాట. సో ఆర్ఐఎల్, టీసీఎస్ఈ రెండు ఇండెక్స్ని సపోర్ట్ చేసిన స్టాక్స్ ఆల్మోస్ట్ ఈ మంత్లో కనుక మనం చూస్తే ఆర్ఐఎల్ 1% పెరిగింది. సో లాస్ట్ సారీ ఈ వీక్లో కనుక మనం చూస్తే, అలాగే లాస్ట్ 1 మంత్లో 15% పెరిగింది ఆర్ఐఎల్ స్టాక్ ప్రైస్. సో చాలా ఒక స్ట్రాంగ్ కంట్రిబ్యూటర్ టు ఇండెక్స్ ఎవరు అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్. సో బట్ స్టిల్ అవే ఫ్రమ్ ఇట్స్ లైఫ్ టైమ్ హై ఆర్ఐఎల్. కాబట్టి ఇంకా కొంత స్టీమ్ ఉంది అని అనుకోవాలి. రిజల్ట్స్ తర్వాత ఆర్ఐఎల్లో ఒక స్ట్రాంగ్ ట్రేడింగ్ వాల్యూమ్స్ అండ్ ప్రైస్ యాక్షన్ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. సో మూమెంటం చేజ్ చేయటం మాత్రం కరెక్ట్ కాదు, ఏ స్టాక్ అయినా ఏ ఇండెక్స్ అయినా కూడా. సో ఎవరైతే డిప్స్లో కొంటున్నారో వాళ్ళకే డబ్బులు వస్తున్నాయి, పెరుగుతున్నప్పుడు పార్టిసిపేట్ చేద్దాం అంటున్న వాళ్ళకి మాత్రం నిరాశ ఎదురవుతుంది. దీన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. సో 10,950 ఈ లెవెల్ని నిఫ్టీ అధిగమించలేకపోతుంది. ఇవాళ ట్రేడింగ్లో కూడా అటువంటి పరిస్థితి మన ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మేబీ లోవర్ సైడ్ 10,750, అప్పర్ సైడ్ 10,950. ఈ 200 పాయింట్స్ రేంజ్, టైట్ రేంజ్ ఏదైతే ఉందో దాని నుంచి బయటికి రాలేకపోతుంది నిఫ్టీ. ఒక ఇరుకుపోయి కనిపిస్తుంది మనకు ఈ రేంజ్లోనే. సో ఎలా, ఎటువంటి పెద్ద క్యూస్, మేబీ అది బడ్జెటా లేకపోతే మరొకటా అన్నది తెలీదు. ఎదర్ సైడ్, ఎదర్ లోవర్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ అప్ సైడ్, సో మార్కెట్స్ ఈ బ్రేక్అవుట్ కావాలి లేదా బ్రేక్డౌన్ కావాలి అంటే ఒక పెద్ద ట్రిగ్గర్ అవసరం. ఆ ట్రిగ్గర్ బహుశా ఎక్కడి నుంచి వస్తుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అదర్వైజ్ నెస్ బ్యాంక్, సో మేబీ కొంత ఇవాళ కూల్ ఆఫ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మ్యాసివ్ షార్ట్ కవరింగ్ అనేది మనం చూసాం, చాలా హ్యూజ్ షార్ట్ కవరింగ్ వచ్చింది. కొద్దిగా లాంగ్స్ కూడా క్రియేట్ అయ్యాయి, బిల్డప్ అయ్యాయి. సో మేబీ ఇవాళ రిజల్ట్స్ని అందరూ అనలైజ్ చేసి ఏం జరిగింది రిజల్ట్స్లో, ఎందుకంటే ఇంకా ఆర్బీఐ ఏదైతే ఆ డైవర్జెన్స్ ఆఫ్ లోన్స్ గురించి చెప్పిందో అది ఇంకా దాని మీద క్లారిటీ ఇవ్వలేకపోయింది మేనేజ్మెంట్. అలాగే డిపాజిట్ గ్రోత్ ఎంత మేరకు ఉంటుంది, ఫ్లాట్గా ఉంది లాస్ట్ క్వార్టర్ అంతా కూడా. సో ఇక్కడ నుంచి కొద్దిగా డిపాజిట్స్ పెరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఒక సీఈఓకి సంబంధించి క్లారిటీ వచ్చింది కాబట్టి. బట్ క్యాపిటల్ ఎంత క్విక్గా రైజ్ చేయగలుగుతుంది, ఏ ప్రైస్ దగ్గర రైజ్ చేయగలుగుతుంది, ఇవన్నీ ఎస్ బ్యాంక్కి సంబంధించి మనకు ఇష్యూస్ అండ్ కన్సర్న్స్. వీటిని సక్సెస్ఫుల్గా కొత్త సీఈఓ అధిగమించగలిగితే, ఒక క్లారిటీ ఇవ్వగలిగితే దెన్ ఎస్ బ్యాంక్ ప్రైస్ మే గో అప్. అదర్వైజ్ ఇక్కడే లాంగ్వేజ్ అయ్యా 200, సమ్వేర్ నియరర్ టు 200 లాంగ్వేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వన్ స్టాక్ టు వాచ్ ఈజ్ ఎస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. మళ్ళీ చందాకొచ్చేర్ మీద సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది అని వార్తలు వస్తున్నాయి. అలాగే అంతకుముందు ఆల్మోస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ ఫౌండర్ లాగా భావించే కేవి కామత్ కూడా ఈ సిబిఐ దర్యాప్తు వేడి తగలబోతుంది. ఇవన్నీ ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి కూడా మనం ఇంట్రెస్టింగ్ థింగ్స్ టు వాచ్, ఏ టర్న్ తీసుకుంటాయి ఈ వార్తలన్నీ కూడా, ఈ అంశాలన్నీ కూడా అనేది ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. సో ఆల్ ఇన్ ఆల్ ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్లోనే చాలా యాక్షన్ మనకు కనిపిస్తుంది ప్రస్తుతానికి. మిగతావన్నీ కూడా ఎర్నింగ్స్ సెంట్రల్గా తిరుగుతున్నాయి క్యూస్ అన్నీ కూడా. అండ్ గ్లోబల్ క్యూస్ అఫ్కోర్స్ ఒకరోజు పాజిటివ్గా, ఒకరోజు నెగిటివ్గా వస్తున్నాయి, మిక్స్డ్గా వస్తున్నాయి. కాబట్టి గ్లోబల్ క్యూస్ని కూడా మనం మార్కెట్స్ అంతగా పట్టించుకోవట్లేదు. వీఆర్ టేకింగ్ అవర్ ఓన్ కోర్స్. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు మీరు? ఐ థింక్ మీరు ఇనిషియల్ స్పీచ్లో చెప్పినట్టు ఒక రేంజ్లో స్ట్రక్ అయిందండి మార్కెట్. సో నా ఉద్దేశంలో 10,729 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద అట్లీస్ట్ 1 or 2 days క్లోజ్ అవుతూనే బ్రేక్ డౌన్గా పరిగణిస్తాం. అదర్వైజ్ 10,988 ఏదైతే స్వింగ్ హై ఆర్ ఇంటర్మీడియట్ హై ఉందో ప్రాబబ్లీ దాని అబోవే మళ్ళీ బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో ఐ థింక్ వన్ షుడ్ వెయిట్ ఫర్ బ్రేక్అవుట్స్ అండి, అంటే క్లియర్ ట్రేడ్ మనం చేయాలి అంటే.
లేదు ఇఫ్ యూ వాంట్ టు బి ట్రేడింగ్ ఇన్ ద మార్కెట్స్ అంటే కనుక బై ఆన్ డిప్స్గా కూడా ఈ టైంలో మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10,729 అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు అబౌట్ 100-120 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి మేబీ 50-70 పాయింట్స్ పడితే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి 10,700 కింద ప్రాబ్లీ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనకి ఆల్మోస్ట్ లాస్ట్ 6 వీక్స్గా ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక 20 డే మూవింగ్ యావరేజ్ కింద ఫస్ట్ టైం నిన్న క్లోజ్ అవుట్ అని చూసాం, విచ్ ఇస్ 27,299. సో 266 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఒకవేళ ఇది కంటిన్యూ అయ్యి 1 or 2 డేస్ కనుక 27,299 కింద క్లోజ్ అయింది అంటే కనుక మేబీ ఒక చిన్న డిప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ డిప్ మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 26,926 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ స్టేజ్లో బ్యాంక్ నిఫ్టీని కొంచెం లాంగ్స్ అవాయిడ్ చేయాలి, బికాస్ షార్ట్ టర్మ్ కొంచెం బెరిష్నెస్ సూచిస్తుంది కాబట్టి. అండ్ ఇండివిజువల్ స్టాక్స్కి వచ్చేసరికి ప్రాబ్లీ స్టాక్ స్పెసిఫిక్ యాక్షనే ఎక్కువ కనిపిస్తుంది మార్కెట్. ఐ థింక్ రిలయన్స్లో దిర్ ఈస్ మోర్ యాక్షన్ అనిపిస్తుంది. రిజల్ట్స్ తర్వాత మనకి ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. సో ఆల్మోస్ట్ 11:30 నుంచి క్లోజ్ టు 12:53 దాకా రావటం చూసాం. దీని ఆల్ టైమ్ హై ఇస్ 13:29. సో ఇంకో 80 పాయింట్స్ దగ్గర ఆల్ టైమ్ హై ఉంది కాబట్టి దీనిలో 3 డేస్ బ్యాక్ మనకు ఒక డోజీ ప్యాటర్న్ ఫామ్ దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో ఏమాత్రం స్టాక్లో 30-40 రూపీస్ డిప్ వచ్చింది అంటే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి బిలో 1200 స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో అంటే 1-2 మంత్స్లో 13:29 నుంచి 13:50 దాకా అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. ఓకే, సో ఫండమెంటలీ ఈ టైంలో ఎటువంటి వ్యూ తీసుకోవాలి? సో డెఫినెట్లీ అండి, ఎర్నింగ్ సెంట్రిక్గానే మనం ఓపెనింగ్ కమెంట్స్లో మాట్లాడినట్టు ఎర్నింగ్ సెంట్రిక్గానే తిరుగుతుందండి మార్కెట్ మనకి. ఎందుకంటే గ్లోబల్ క్యూస్ కానివ్వండి, కొద్దిగా డొమెస్టిక్ క్యూస్ కానివ్వండి, కొద్దిగా లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి షార్ట్ టర్మ్లో డెఫినెట్లీ నెక్స్ట్ ఈ మంత్ టు ఫిబ్రవరి 2nd వీక్ వరకు కూడా డెఫినెట్లీ ఎర్నింగ్ సెంట్రిక్గానే మార్కెట్స్ మూవ్ అయ్యే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుందండి. అండ్ బడ్జెట్ మధ్యలో రాబోతుంది, ఒక్క దాని దగ్గర నుంచి ఎనీవేస్ ఇట్స్ ఓటాన్ ఇంటర్నిమ్ బడ్జెట్ అని అనుకుంటున్నారు కాబట్టి మేబీ ఎక్కువగా సర్ప్రైజెస్ అయితే ఉండకపోవచ్చు అనేది నా ఒపీనియన్ అండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ఎలక్షన్స్ ఎలాగో ఉంటుంది కాబట్టి వాలటిలిటీ అయితే డెఫినెట్లీ ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఎర్నింగ్స్ సెంట్రిక్గా మార్కెట్ తిరుగుతుంది కాబట్టి డెఫినెట్లీ ఎర్నింగ్స్ వైపు చూడాలండి. ఈ రోజు కూడా చాలా మంది పొజిషన్స్ ఉన్నాయండి DHFL స్టాక్, దాని రిజల్ట్స్ ఈ రోజు పెండింగ్ ఉన్నాయండి. ఒకసారి మార్కెట్ షేర్ ఎలా పెరిగిందా పడిందా, ఒకవేళ లూజ్ అయ్యారా అనేది మనకి డెఫినెట్లీ ఇంపార్టెంట్ కాబోతుందండి. DHFL అదర్ ఎనీ అదర్ ఇష్యూస్ అండ్ మేనేజ్మెంట్ రికమెంటరీ కూడా కొద్దిగా ఇంపార్టెంట్ కాబోతుందండి. DHFL రిజల్ట్స్ని వాచ్ చేయమని చెప్తాను. దాంతోపాటు రెండు పెద్ద కంపెనీస్ అండి, మారుతి చాలా మంది ఫేవరెట్ స్టాక్, దాని మేనేజ్మెంట్ కమెంటరీ కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాలండి. ఈరోజు రిజల్ట్స్ ఎలాగో వస్తున్నాయి కాబట్టి అండ్ L&T కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతుంది టుడే. సో ఇది కూడా కొద్దిగా మేనేజ్మెంట్ కమెంటరీ ఎనీవేస్ దే హావ్ బీన్ డూయింగ్ పర్ఫార్మింగ్ రియలీ గుడ్ అండి. లాస్ట్ 2-3 క్వార్టర్స్ నుంచి కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగా వస్తుంది L&T. సో మనం ఇక్కడ చూడాల్సింది కూడా మేనేజ్మెంట్ కమెంటరీ అండ్ ఆర్డర్ బుక్ ఎలా ఉండింది, విచ్ షోస్ దట్ ఇట్స్ కైండ్ ఆఫ్ అ ప్రాక్సీ టు ఇండియన్ ఎకానమీ అండి L&T. సో అదొకటి ఇంపార్టెంట్ కాబోతుందండి. నిన్న వచ్చిన రిజల్ట్స్లో చూసుకుంటే మనకి ఎస్ బ్యాంక్ చాలా మంది దగ్గర ఉంటాయండి. మనం చెప్పాను ఇట్స్ లిటిల్ బిట్ లైక్ ప్రాఫిట్ కొద్దిగా తగ్గిందండి 7%. అదేవిధంగా ప్రొవిజన్స్ కూడా కొద్దిగా పెరిగాయి అండ్ ILFS కూడా ఆల్మోస్ట్ 2530 crores ఎక్స్పోజర్ కూడా ఉందండి. కాకపోతే ఎనీవేస్ ఇట్స్ వెల్ టేకెన్ కేర్ ఆఫ్ విత్ 23% ప్రొవిజన్స్ పక్కన పెట్టారు కాబట్టి ఇట్స్ టేకెన్ కేర్ అనే చెప్పుకోవచ్చు. ఐ థింక్ నా ఒపీనియన్లో షార్ట్ టర్మ్లో వాలటిలిటీ ఉన్నా కూడా ఐ థింక్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్లీన్ ఇమేజ్ ఉండింది అండ్ రవ్నీత్ సింగ్ ఎవరైతే ఇప్పుడు అపాయింట్ చేయబడ్డారో, సో ఐ థింక్ వర్స్ట్ ఈజ్ ఓవర్ అని అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే డోంట్ రష్ టు బై పొజిషన్స్ అండి, కొద్దిగా లెట్ ఇట్ సెటిల్ డౌన్ అండ్ దెన్ యూ కెన్ టేక్ పొజిషన్స్ అండి. అండ్ కమింగ్ టు బయోకాన్ అండి, నిన్న రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ లైక్ 45% టాప్ లైన్ గ్రోత్ అండి అండ్ 70% ఎబిటా గ్రోత్, మార్జిన్స్ కూడా 25% దాకా వచ్చాయండి అండ్ ప్రాఫిట్ లెవెల్స్ 2-fold ఆల్మోస్ట్ 2 times అయ్యాయండి. ప్యాట్ అయితే 92 crores నుంచి 217 crores వరకు వచ్చిందండి. సో విచ్ ఇస్ లైక్ రియల్లీ స్ట్రాంగ్ కనబడుతుంది, మనం పదే రికమెండ్ చేస్తూ వస్తున్న స్టాక్ అండి. కొద్దిగా పిడి లైట్ నిరాశపడుతుందని చెప్పుకోవచ్చు, టాప్ లైన్ పెరిగినా కూడా 20% చూపించినా కూడా. కొద్దిగా బాటమ్ లైన్ మాత్రం 8.5% తగ్గిందండి బికాస్ ఆఫ్ క్రూడ్ ఇష్యూస్ అని మనం చెప్పుకున్నాము. సో ఐ థింక్ నెక్స్ట్ క్వార్టర్ నుంచి డెఫినెట్లీ మంచిగా ఇవ్వబోతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఈ క్రూడ్ యాంగిల్లో చూస్తే. సో ఓవరాల్గా మార్కెట్స్ ఆర్ లైక్ ఎర్నింగ్స్ ఎంట్రీ, నా సజెషన్ బై అండ్ డిప్స్ మార్కెట్ గానే చెప్పుకోవచ్చు అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకుందాం చిన్న విరామం తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఈమెయిల్ సందేహ మనకు శ్రీనివాసరావు అడుగుతున్నారు, రిలయన్స్ షేర్స్ కొన్నారంటే 800 రూపీస్లో 45 షేర్లు బిఫోర్ బోనస్ అది కూడా. సో ఇప్పుడు 90 షేర్లు అయ్యాయి, మంచి ప్రాఫిట్లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? నా సజెషన్ అయితే కంటిన్యూ ద ఇన్వెస్ట్మెంట్స్ అండి. వాళ్ళకి ఇప్పుడు ముందు చూసుకున్నా కూడా ఈ కామర్స్లోకి రావడం కానివ్వండి,
చాలా పెద్ద ప్లాన్స్ అయితే డెఫినెట్లీ ఉన్నాయండి, వాళ్ళకున్న జియో బేస్ ను కూడా వాడుకోవాలని చూస్తున్నారు. సో ఈ సినర్జీస్ అన్ని ఐ థింక్ దెర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ అ వాల్యూ అన్లాక్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. నా సజెషన్, మీ దగ్గర మంచి ప్రాఫిట్ లో కూడా ఉన్నారు, ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ అండి. మంచి ప్రాఫిట్ లో ఉన్నారు అండ్ అవుట్లుక్ కూడా బాగా పాజిటివ్ కనబడుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ లో డెఫినెట్లీ హోల్డ్ చేయాల్సిన స్టాక్ అని చెప్తానండి. తర్వాత హరి అడుగుతున్నారు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ ఈ రెండు ఫండమెంటల్ ఎలా ఉన్నాయి, లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? నో, డెఫినెట్లీ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. సో ఈ రెండు కూడా ఆల్మోస్ట్ పిఎస్యూ స్పేస్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ మనం చూస్తే కనుక 1160 నుంచి క్లోజ్ టు 747 దాకా పడుతుంది చూసాం. మేబీ టెక్నికల్ బౌన్సెస్ ఉంటాయి కానీ ఐ డోంట్ థింక్ యుల్ మేక్ బిగ్ మనీ యాక్చువల్లీ. సో లాస్ట్ టైం కూడా ఇది ఆల్మోస్ట్ 750 నుంచి క్లోజ్ టు 840 దాకా పెరగటం చూసాం. మళ్ళీ అగైన్ డౌన్వర్డ్ జర్నీ స్టార్ట్ అయింది స్టాక్లో. మేబీ పుల్ బ్యాక్స్ రావచ్చు అండి, 880 దాకా పుల్ బ్యాక్ వస్తే రావచ్చు హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో. సో మీరు ట్రేడింగ్ బెట్గా యూ క్యాన్ చూస్, అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఐ డోంట్ సజెస్ట్. అండ్ 747 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, ఇన్ కేస్ మీరు కొన్నా కూడా 700 బిలో స్టాప్ లాస్ పెట్టాలి. ఏమాత్రం దీనిలో పుల్ బ్యాక్ వచ్చి 860 to 880 మధ్యలో వస్తే కనుక అక్కడ ఎగ్జిట్ అనేది నా సజెషన్. హేమారెడ్డి బ్యాంక్ నిఫ్టీ 27,000 పుట్ ఆప్షన్ తీసుకున్నారు 129లో, సో ఏం చేయాలి? ఐ కెన్ వెయిట్ అండి ఈ స్టేజ్లో, ఎందుకంటే 20-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవటం చూసాం మనం. యూ షుడ్ టేక్ సమ్ రిస్క్ ఈ స్టేజ్లో. బట్ అగైన్ 27,564 అబోవ్ క్లోజింగ్ బేసిస్ ఉంటే కనుక మీరు స్టాప్ లాస్ కూడా ట్రిగర్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే నెక్స్ట్ 3 సెషన్సే మనకు ఉన్నాయి, 4th day ఐ థింక్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి నా ఉద్దేశంలో యూ క్యాన్ హోల్డ్ ఆన్. దెన్ బాటా ఫ్యూచర్స్లో పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు యోగేంద్రనాథ్, 1155 దగ్గర. అలాగే బయోకాన్ ఫ్యూచర్స్ పొజిషన్ కూడా ఉంది 670, ఎక్కడ ఎగ్జిట్ కావచ్చు? యా, బాటా హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్ అండి. ప్రీవియస్ హై దీన్ని చూస్తే కనుక 1177 దాకా వెళ్ళటం చూసాం మనం. సో 1152 మీరు కొన్న ప్రైస్ దగ్గరే ఉంది క్యాష్లో. సో మీరు స్ట్రిక్ట్లీ ఎఫ్ఎండ్ఓలో ఉంది కాబట్టి 1138 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఈ స్టాక్ 1177 దాటింది అంటే కనుక 1190 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది, అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా బయోకాన్ చూస్తే కనుక ఈ స్టాక్ కూడా లాస్ట్ 7 డేస్గా కరెక్షన్ లేకుండా కంటిన్యూస్గా పెరగటం చూసాం మనం. ఆల్మోస్ట్ 628 నుంచి 670 దాకా పెరగటం చూసాం. సో దీనిలో కూడా ఫ్యూచర్స్లో ఉంటున్నారు కాబట్టి క్లోజింగ్ బేసిస్ 654 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ దీని ది 4 మంత్స్ హై చూస్తే కనుక 692 ప్రాబ్లీ అక్కడికి వస్తే కనుక ఐ థింక్ మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. కృష్ణ చలపతి, అశోక్ లేలాండ్ అండ్ జైన్ ఇరిగేషన్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తారట, ఏది బెటర్ స్టాక్? సో డెఫినెట్లీ అండి, జైన్ ఇరిగేషన్ అయితే ఇట్స్ నాట్ ఎ లాంగ్ టర్మ్ స్టాక్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. ఒకటి అశోక్ లేలాండ్ కొద్దిగా కరెక్షన్ మోడ్లో అయితే డెఫినెట్లీ కనబడుతుందండి. మనం 82-83 లెవెల్స్లో యావరేజ్ చేసుకోమని కూడా సజెషన్ చేసాం. డెఫినెట్లీ అశోక్ లేలాండ్ ఇస్ ద బెటర్ బెట్ అని చెప్తాను అండి. కొద్దిగా షార్ట్ టర్మ్లో నెగిటివిటీ కనబడుతున్నా కూడా హైవే వెహికల్స్ ఐ థింక్ దే విల్ పికప్ అండి. కొద్దిగా మార్కెట్స్ కొద్దిగా సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ హైవే వెహికల్ సేల్స్ ఏదైతే ఉంటాయో, మిడ్ అండ్ హెవీ వెహికల్ సేల్స్ పెరుగుతాయి డెఫినెట్లీ. నా సజెషన్ గోవిత్ అశోక్ లేలాండ్ అండి, కాకపోతే నేను 2 ప్రైస్ పాయింట్స్ అటెంప్ట్ చేయమని చెప్తాను అశోక్ లేలాండ్. రమేష్ కుమార్ అడుగుతున్నారు, డెల్టా కార్ప్, స్టెర్లైట్ టెక్నాలజీస్, రాడికో ఖైతాన్ ఈ మూడు కొంటారట కరెంట్ ప్రైస్లో కొనుక్కోవచ్చా? డెల్టా కార్ప్ ఈ స్టేజ్లో కొద్దిగా రిస్క్ ఉంటుందండి, ఎందుకంటే ఎప్పుడైతే స్టాక్ 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుందో ప్రాబ్లీ కొద్దిగా ట్రేడింగ్ రిస్క్ ఉంది. బట్ డెఫినెట్లీ మీరు అక్యుములేట్ చేస్తాను 2-3 quarters కోసం అంటే కనుక నా ఉద్దేశంలో 2-3 price points చూస్ చేసుకోండి. ఎందుకంటే దీనిది 198 దగ్గర ఒక బేస్ అయితే ఫామ్ అయింది. సో 236 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బిట్వీన్ 230-200 దగ్గర మీరు 2-3 price points చూస్ చేసుకుని డెల్టా కార్ప్ అట్లీస్ట్ 1 year వ్యూ ఉంటే కొనుక్కోవచ్చు. అదేవిధంగా స్టెర్లైట్ టెక్ కూడా సిమిలర్ చార్ట్ అండి. మనకి 255 దగ్గర ఒక బేస్ ఫామ్ అయింది, 290 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో బిట్వీన్ 290-250 2-3 price points స్టెర్లైట్ టెక్ చూస్ చేసుకోవచ్చు. సుధాకర్ రెడ్డి, ఎస్ బ్యాంక్ 260లో, ఎడిల్వైస్ 175లో తీసుకున్నారు, 6 మంత్స్ హోల్డ్ చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఐ డోంట్ థింక్ ఎడిల్ వైజ్ లో అయితే 6 మంత్స్లో మీకు మూవ్మెంట్స్ వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయను, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద మాక్రో ఈ సెక్టర్ లో జరుగుతున్న ఇష్యూస్ ని బట్టి. ప్రాబబ్లీ మీరు ఎస్ బ్యాంక్ లో యూమే, కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి కూడా కొద్దిగా డౌన్ సైడ్ ఉంటే ఉండవచ్చండి, బికాస్ ఆఫ్ ఇంకా ఆర్బీఐ డైవర్జెన్స్ రిపోర్ట్ రాలేదు కాబట్టి. సో ఎంతవరకు దాన్ని అడ్జస్ట్ చేశారు అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎంతవరకు చేశారు అనేది దానిపైన డిపెండ్ అయి ఉంటుందండి. డెఫినెట్లీ ఎస్ బ్యాంక్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు అండి ఉన్న పొజిషన్ లో. కొత్త పొజిషన్స్ ఐ థింక్ కొద్దిగా స్టెబిలైజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయమని చెప్తాను. బట్ ఎడిల్ వేజ్ అయితే ఐ డోంట్ థింక్ యూ విల్ గెయిన్ ఎనీథింగ్ ఇన్ ద నెక్స్ట్ 6 మంత్స్. గ్రాఫైట్ ఇండియా కొన్నారు వాణి 820లో, ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం? ఐ డోంట్ థింక్ అండి, స్టాక్ మనకి మంత్లీ చార్ట్స్లో చూసినా కూడా రివర్సల్ ప్యాటర్న్స్ చాలా రావటం చూసాం. సో లాంగ్ టర్మ్ కోసం అయితే యావరేజ్ వద్దు, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయొచ్చు. 595 ఇస్ వేర్ ఐ థింక్ కీ సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ 595 కట్ అయింది అంటే కనుక ఇట్ క్యాన్ ఫాల్ వర్టికలీ. సో డెఫినెట్లీ యావరేజ్ అయితే వద్దు.
ఇన్ కేస్ దీనిలో స్ట్రెంగ్త్ రావాలంటే స్టాక్ 826 దాటాలండి. 826 వచ్చినాకే ఆలోచించాలి ట్రేడింగ్ బెట్ కింద. బట్ ఈవెన్ లాంగ్ టర్మ్ కి కూడా నా సజెషన్ అయితే యావరేజ్ వద్దు, ఉన్న స్టాక్ ఉంచండి. ఇన్ కేస్ నియర్ టు ఇయర్ ప్రైస్ వస్తే కనుక ఎగ్జిట్ అనే నా సజెషన్. ఓకే, తర్వాత వెంకటేశ్వరరావు అడుగుతున్నారు, ట్రైడెంట్ ఎందుకు ఇది మంచి రిజల్ట్స్ వచ్చినా కూడా తగ్గుతోంది, అలాగే ఎవరెస్ట్ ఇండస్ట్రీస్, ఈసాప్స్ ఇచ్చింది కాబట్టి ప్రైస్ పడుతుందా? ఈసాప్స్ ఇస్తే ప్రైస్ పడటం అనేది ఉండదండి, దేర్ కుడ్ బి అదర్ రీజన్స్. ఏంటి ట్రైడెంట్లో ఏం జరుగుతుంది? ట్రైడెంట్ అయితే కొద్దిగా సెక్టర్ నెగిటివ్ గా ఉందని చెప్పుకోవచ్చు అండి. టెక్స్టైల్ సెక్టర్ కూడా కొద్దిగా టెరీ టవల్స్ లో ఉంటారు వీళ్ళు. నా థింగ్ అయితే లాంగ్ టర్మ్ లో మీ వ్యూ ఉంటే అట్లీస్ట్ 1 to 1.5 ఇయర్ డౌన్ ద లైన్ వ్యూ ఉంటే హోల్డ్ చేసుకోవచ్చు అని చెప్తాను అండి. డెఫినెట్ గా యావరేజ్ మాత్రం చేయదు, ఉన్న పొజిషన్స్ హోల్డ్ చేయమని చెప్తాను. ఆల్ టైమ్ హై లైక్ 88-89 వరకు వెళ్ళిందండి ఆల్మోస్ట్ ఈ స్టాక్, కొద్ది కరెక్షన్ గురైంది. వీళ్ళ ప్లాంట్ విజిట్ కూడా చేయడం జరిగిందండి. దే హ్యావ్ ఎ హ్యూజ్ ఫెసిలిటీ అండి, బుద్ని దగ్గర మధ్యప్రదేశ్ లో ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి. కాకపోతే ఏంటంటే సెక్టర్ కొద్దిగా అవుట్లుక్ బాగాలేదు కాబట్టి ఇప్పుడైతే డెఫినెట్లీ కరెక్షన్స్ లో కనబడుతుంది. నా సజెషన్ అయితే మీ దగ్గర పొజిషన్ ఉంటే డెఫినెట్లీ హోల్డ్ చేసుకోవచ్చు అండి. కమింగ్ టు ఎవరెస్ట్, ఫండమెంటల్స్ ఆర్ నాట్ లుకింగ్ గుడ్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో డెడ్ బాడీ కూడా కొద్దిగా ఉంది వాళ్ళకి. ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ లో కొద్దిగా డిసప్పాయింట్ చేసిన స్టాక్ ఇది కూడా చెప్పుకోవచ్చు. నా సజెషన్ ఒకవేళ పొజిషన్ ఉంటే ఓకే అండి, బట్ అదర్వైజ్ న్యూ పొజిషన్స్ అయితే వద్దని చెప్తాను ఎవరెస్ట్ ఇండస్ట్రీస్. రామకృష్ణ గుడివాడ నుంచి, స్టెర్లైట్ టెక్నాలజీస్, రాడికో ఖైతాన్, 1 to 2 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చా? స్టెర్లైట్ టెక్నాలజీస్ మనకి ఫైబర్ దాంట్లో ఉంటుందండి, ఫైబర్ వైర్స్ దాంట్లో ఉంటుంది, ఫైబర్ సెగ్మెంట్ లో. నా సజెషన్ ఈ లాంగ్ టర్మ్ వ్యూతో మీరు 1 ఇయర్ కూడా కాదండి, ఇంకొద్దిగా టైం ఫ్రేమ్ పెంచుకోవాల్సి వస్తుందండి. 1 ఇయర్ కాకుండా, ఎందుకంటే ఆల్మోస్ట్ 400 వరకు వెళ్ళిన స్టాక్ అనేది 290 ట్రేడ్ అవుతుంది రైట్ నౌ. నా సజెషన్ హోల్డ్ చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే కొద్దిగా డౌన్ సైడ్ కూడా ఉంటుందండి. స్టాక్ చాలా వోలటైల్, ఎందుకంటే ప్రమోటర్ ప్లేడ్ ఎక్కువగా ఉంది, డెడ్ బడెన్ కూడా ఉంది. బట్ ఐ థింక్ ఇంటర్నల్లీ హ్యాండలబుల్ అండి, ఇవన్నీ హ్యాండిల్ చేయొచ్చు. సో డెఫినెట్లీ లాంగ్ టర్మ్ వ్యూతో స్టెర్లైట్ టెక్నాలజీ అయితే చేయొచ్చు. కాకపోతే ఇక్కడ కూడా కొద్దిగా డౌన్ సైడ్ కి మేబీ 260-250 వస్తే కూడా యావరేజ్ చేయగలగాలండి స్టెర్లైట్ టెక్నాలజీస్. తర్వాత ప్రదీప్ హైదరాబాద్ నుంచి, పరాగ్ మిల్క్ ఫుడ్స్ కొన్నారంటే 20% లాస్ లో ఉన్నారు, ఐషర్ మోటార్స్ కూడా 20% లాస్, వేదాంత 10% లాస్, ఏం చేయాలి? మిల్క్ ప్రోడక్ట్ కంపెనీస్ అన్ని మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ టాప్ మనం చూస్తే కనుక, ఇన్ఫాక్ట్ పరాగ్ మిల్క్ కూడా అదే కోలో ఉన్న స్టాక్, 368 నుంచి ఆల్మోస్ట్ 225 దాకా పడుతుంది చూసాం. సో 2017 ఫిబ్రవరి లో ఇది 202, ఇన్ కేసు అది కట్ అయింది అంటే కనుక ఒక డౌన్ ట్రెండ్ అండ్ బేరిష్ ట్రెండ్ లోకి వెళ్తుంది స్టాక్. సో నా సజెషన్ అయితే దీనిలో 265 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. ఇన్ కేసు పుల్ బ్యాక్ వచ్చి అక్కడ దాకా వస్తే కనుక ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ ద స్టాక్. ఐషర్ మోటార్ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే కనుక అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ ఇది. సో మనకి టాప్ నుంచి కరెక్షన్ అయినప్పటికీ లోస్ నుంచి చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 6,000-7,000 లాస్ట్ 4 ఇయర్స్లో 5 టైమ్స్ అయిన స్టాక్ ఇది. సో కరెంట్లీ 32,000 నుంచి 20,000 దాకా పడుతుంది చూసాం. సో మీకు అట్లీస్ట్ 2 ఇయర్ వ్యూ ఉంటే హోల్డ్ చేయొచ్చండి ఈ స్టాక్ని, మేబీ మార్కెట్ రికవర్ అయితే 25,200 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. అదర్వైజ్ ఈ స్టాక్ యాజ్ వెల్ యాజ్ 16,500 దాకా కూడా డౌన్ సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది చార్ట్ ప్రకారం. ఓకే, తర్వాత మెయిల్ సిబి రెడ్డి అడుగుతున్నారు, రెయిన్ ఇండస్ట్రీస్ కొన్నారట 150 రూపాయల్లో, హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ కావచ్చా? మీ ఎంట్రీ పాయింట్ ఈజ్ ఓకే అండి, బట్ స్ట్రిక్ట్లీ మీరు స్టాప్ లాస్ కూడా ఇలాంటి స్టాక్స్లో పెట్టుకోవాలి. నా ఉద్దేశంలో 2017 ఆగస్ట్లో ఇస్ 105, ఇన్ కేస్ 105 బ్రీచ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ స్టాక్ యాజ్ లో యాజ్ 90s దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో 105 స్టాప్ లాస్ పెట్టుకోండి. మీరు 150లో కొన్నారు, బట్ నా ఉద్దేశంలో 144 నుంచి 168 మధ్యలో ఒక కీ రెసిస్టెన్స్ జోన్గా పరిగణిస్తాం, ఆ జోన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఒకసారి ఎగ్జిట్ అనే నా సజెషన్. తోట అనిల్, జ్యోతి ల్యాబ్స్ కొన్నారు, అలాగే ఐటిసి, ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? సార్ రెండు కూడా మంచి స్టాక్స్ అనే చెప్పుకోవచ్చు అండి. ఒకటి ఎస్పెషల్లీ ఐటీసీ, వాళ్ళు కొద్దిగా నాన్ సిగరెట్ రెవెన్యూ పెంచే ప్రయత్నంలో పడుతున్నారండి, ఎందుకంటే సెక్యులర్ గ్రోత్ ఇన్ సిగరెట్ సెగ్మెంట్ స్టఫ్ అని వాళ్ళకి అర్థమైంది కాబట్టి డెఫినెట్లీ లాంగ్ టర్మ్ వ్యూతో. కాకపోతే ఏంటంటే వాల్యూ యాంగిల్లో అండి, కొద్దిగా డౌన్ సైడ్ కూడా ఉంటుంది దీనికి, ఎందుకంటే రెగ్యులేటర్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి. కమింగ్ టు జ్యోతి ల్యాబొరేటరీస్, యా వన్ మోర్ ఫైన్ స్టాక్ అని చెప్పుకోవచ్చు అండి ఎఫ్ఎంసీజీ రంగంలో. యా ప్రొడక్ట్స్ ఆర్ వెల్ రిసీవ్డ్, గ్రోత్ యాంగిల్లో కూడా బాగానే కనబడుతుంది, వాల్యూమ్ గ్రోత్ కూడా ఎస్పెషల్లీ బాగా చూస్తూ వస్తున్నారు లాస్ట్ 3 quarters గా. నా సజెషన్ యూ కెన్ గో అహెడ్ విత్ బోత్ ఆఫ్ దెమ్ అండి. భవానీ వెస్ట్ గోదావరి జిల్లా నుంచి, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ అయ్యట బ్యాంక్ 80 రూపాయల్లో షేర్లు అలాట్ చేస్తుంది, పార్టిసిపేట్ చేయొచ్చా? సో 1 ఇయర్ లాకిన్ పీరియడ్. సో గతంలో కూడా మనం కెనరా బ్యాంక్ నుంచి ఎవరో అడిగారు ఇలాగే బ్యాంక్ షేర్స్ అలాట్ చేస్తుంది తీసుకోవచ్చా అని. ఇఫ్ ఇట్ ఈస్ ఎట్ ఎ స్టీప్ డిస్కౌంట్, ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో తెలియదు, సో పెద్ద డిస్కౌంట్ కనుక ఇస్తే
మేబీ యూ కెన్ కన్సిడర్ అప్లయింగ్ ఫర్ ఇట్, సే ఒక 30% 40% డిస్కౌంట్. సో అటువంటి డిస్కౌంట్ ఏదైనా ఉంటే దెన్ యూ కెన్ అప్లై అండి, అదర్వైజ్ దెర్ ఇస్ నో ఫన్ ఇన్ అప్లయింగ్ టు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ షేర్స్ ఎట్ దీస్ ప్రైసెస్. సో 97 కరెంట్ మా, యా 1 ఇయర్ లాక్ ఇన్ ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా అండి, ఎందుకంటే స్టాక్ కీప్స్ ఫ్లక్చువేటింగ్ అండ్ ఓవరాల్ పిఎస్యూ స్పేస్ ఎక్సెప్ట్ ఫర్ స్టేట్ బ్యాంక్ డౌన్ ట్రెండ్ లోనే ఉన్నాయి. సో నా ఉద్దేశంలో ఐ థింక్ యూ షుడ్ అంటండి. సో 70 రూపీస్ ఇస్తే తీసుకోండి, అది బేరమాడండి మేనేజ్మెంట్తో బేరమాడి, మాకు 70 అయితే తీసుకుంటామండి అనండి, దట్ విల్ బీ ఎ బెటర్ ఐడియా యాజ్ ఫర్ యాజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ కన్సర్న్, నాట్ విత్ ఆల్ ది బ్యాంక్స్. కొన్ని బ్యాంక్స్ మంచి బ్యాంక్స్ కూడా ఉన్నాయి పబ్లిక్ సెక్టర్, విత్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆల్సో. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్లో, కీప్ వాచింగ్ టీవీ 5.